హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా చాలామంది చెప్పులు వేసుకోకుండా బయటకు వెళ్ళరు, అయితే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాదరక్షలను వదలనివారు అంటారు. ఉదయం బెడ్ మీద నుండి దిగింది మొదలు మళ్ళీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్ళను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు. టైం ప్లేస్ను బట్టి ఏదో ఒక పాదరక్షాలను బిగించి మరీ మన పాదాలను కప్పేస్తుంటాం. ఇలా ఏమాత్రం ఒంటికి మంచిది కాదని చాలామందికి తెలియదు, అయితే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలా నడవడం వల్ల భూమికి దగ్గరగా నడిచిన అనుభూతి కలుగుతుంది, ఎంతో సంతోషం కూడా కలుగుతుంది, పాదాలు అలసట కోల్పోతాయి. చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్ళకు గాయాలు కూడా కావట, నడక స్థిరంగా ఉంటుందట, శరీర భంగిమ కూడా కరెక్ట్గా ఉంటుందట. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది, పొత్తికడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. అదేవిధంగా నేల మీద చెప్పు లేకుండా నడవడం ద్వారా ఇసుక, చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకు శుతిమెత్తగా గుచ్చుకోవడం ద్వారా మీ బీపీ కంట్రోల్ అవుతుంది, రక్తస్రావణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. పాదాలు, కాళ్ళు, కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పులు లేకుండానే నడవాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా చెప్పులు లేకుండా కిలోమీటర్ అయినా నడవమంటున్నారు నిపుణులు. సో మీరు కూడా చెప్పులు లేకుండా ఒకసారి ట్రై చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.